गुड आफ्टरनून स्टूडेंट्स समद्विपार्श पत्रम अड्डुकूत गुरिंची तेलुसुकुंदामु एकदल बीज पत्राने समद्विपार्श पत्रमनी अंटारु एंदुकंटे पत्रम अड्डुकूतलो पृष्ठोदर विभेदनानि चूपिंचदु अंटे पैन तलमु उदर तलमु मरियु पृष्ठ तलमु ओके विधंगा उंडडं जरुगुतुंदि अदे विधंगा పత్రాంతరంలో స్తంభ కణజాలం మరియు స్పంజి కణజాలం అనే విభేదనం లేకుండా కణజాలం అంతా ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. అభ్యక్ష బాహ్యచర్మం మరియు ఉపాక్ష బాహ్యచర్మంలో రెండింటిలో రెండు వైపులా కూడా పత్రరంధ్రాలు ఉండడం జరుగుతుంది. సమద్విపార్శ పత్రము పృష్ఠోదర పత్రంతో అనేక పోలికలు ఉన్నప్పటికీ కొన్ని విభేదాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము. ఈ సమద్విపార్శ పత్రము పృష్ఠోదర పత్రం లాగానే మూడు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటవది బాహ్యచర్మం, రెండవది పత్రాంతరం మరియు మూడవది నాలికాపుంజాలు. ఇప్పుడు బాహ్యచర్మం గురించి తెలుసుకుందాము. ఈ బాహ్యచర్మం అనేది ఒకే వరుస మందంతో ఉండడం జరుగుతుంది. పైన ఉన్న ఈ పొరని అవభాసిని అనడం జరుగుతుంది. పైన ఉన్న తలాన్ని ఊర్ధ్వతలమని, కింద ఉన్న తలాన్ని అధోతలమని, ఉదరతలమని అనడం జరుగుతుంది. ఈ పైన ఉన్న బాహ్యచర్మాన్ని అభ్యక్ష బాహ్యచర్మం అంటారు. కింద ఉన్న బాహ్యచర్మాన్ని ఉపాక్ష బాహ్యచర్మం అని అంటారు. ఈ అభ్యక్ష బాహ్యచర్మంలో మరియు ఉపాక్ష బాహ్యచర్మంలో రెండింటిలో కూడా పత్రరంధ్రాలు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ పత్రాంతరం. రెండు బాహ్యచర్మాలకు మధ్య ఉన్న ప్రదేశాన్ని పత్రాంతరం అని అనడం జరుగుతుంది. ఈ పత్రాంతరంలో అన్ని కణాలు ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. స్తంభ కణజాలం, స్పంజి కణజాలం అనే విభేదనం ఉండదు. అదే పృష్ఠోదర పత్రం అంతర్నిర్మాణంలో స్తంభ కణజాలం మరియు స్పంజి కణజాలం ఉంటుంది. కానీ సమద్విపార్శ పత్రం లేదా ఏకదల బీజ పత్రం అడ్డుకోతలో అలాంటి విభేదనం ఏమీ కనిపించదు. తర్వాత మూడవ భాగము నాలికాపుంజాలు. నాలికాపుంజాల్లో దారువు మరియు పోషక కణజాలం ఉండడం జరుగుతుంది. ఈ రకమైన పత్రం అంతర్నిర్మాణంలో నాలికాపుంజాల పక్కన ఉండే కణాలు చాలా పెద్దవిగా ఉండడం జరుగుతుంది. వీటినే బుల్లిఫామ్ కణాలు అని అనడం జరుగుతుంది. ఇవి బుల్లిఫామ్ కణాలు ఎక్కడ ఉంటాయంటే నాలికాపుంజాల పక్కకి ఉండడం జరుగుతుంది. అంటే ఇవి ఈనలను సూచిస్తాయి. ఈ నాలికాపుంజాలు ఈనలు ఉండే ప్రదేశాన్ని సూచిస్తాయి. ఈ నెల పక్కన ఉండే కణాలు చాలా పెద్దవిగా ఉండడం, పెద్దవిగా మరియు వర్ణరహితంగా బోలుగా అంటే ఖాళీగా ఉండడం జరుగుతుంది. వీటిని బుల్లిఫామ్ కణాలు అంటారు. ఇవి నీటిని శోషించినప్పుడు స్ఫీతం చెందడం జరుగుతుంది. అంటే స్ఫీతం అంటే ఉబ్బడం జరుగుతుంది. ఈ విధంగా పత్రతలం అనేది బహిర్గతం అవ్వడం జరుగుతుంది. నీటి కొరత ఉన్న సందర్భాలలో వాటర్ స్ట్రెస్ అంటే నీటి ప్రతిబలం అంటే నీటి కొరత ఉన్న సందర్భాల్లో ఏమవుతాయంటే ఈ బుల్లిఫామ్ కణాలు కుచించకపోవడం జరుగుతుంది. ఈ బుల్లిఫామ్ కణాలు కుచించకపోవడం ఫలితంగా ఆకు అనేది పత్రం అనేది ముడుచుకోవడం, చుట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా బుల్లిఫామ్ కణాలు చుట్టుకొని బుల్లిఫామ్ కణాల ద్వారా వలన ఈ పత్రం అనేది చుట్టుకొని నీటి నష్టాన్ని నివారించడానికి తోడ్పడడం జరుగుతుంది. ఇది సమద్విపార్శ పత్రం లేదా ఏకదల బీజ పత్రం అడ్డుకోత. ఇది 8 మార్క్స్కి ఇంపార్టెంట్.